ఎట్టకేలకు పలు వాయిదాల అనంతరం సుప్రీంకోర్టులో ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే ఈ రోజు వాదనలు మొత్తం 17A చుట్టూనే తిరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. 17A చంద్రబాబుకి వర్తిస్తుంది అని ఆయన లాయర్లు, వర్తించదు అని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు న్యాయవాది దీన్ని శుక్రవారానికి వాయిదా వేయాలని కూడా న్యాయమూర్తిని అడిగినట్టు మనకు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? 17A చట్టం ప్రకారం వర్తిస్తే ఒకవేళ చంద్రబాబుకి రిలీఫ్ దొరికే అవకాశం ఉందా? అసలు ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుంది, లేదా తీర్పు వాయిదా పడే అవకాశం ఉందా? ఈ డీటెయిల్స్ అని సీనియర్ అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి రామకోటయ్య గారు. హలో. సో ఈ రోజు వాదనలు మొత్తం 17A చుట్టూనే తిరుగుతున్నట్టు మనకి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తానికి అయితే వాళ్ళు లంచ్ బ్రేక్ లో ఉన్నారు. లంచ్ బ్రేక్ కి ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది శుక్రవారానికి వాయిదా వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది, కానీ బ్రేక్ తర్వాత కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మరి కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఈ రోజు? ఈ రోజు జరిగిన నేపథ్యం, నిన్న కానీ ఈ రోజు కానీ జరిగిన నేపథ్యం, కేసు నేపథ్యాన్ని చూస్తే అర్థమయ్యేది ఏంటంటే 17A మీద ఒకసారి ఇరుపక్షాల వాదన మనం పరిశీలించిన మీదట మనకి దోహదపడే అంశాలు ఏంటంటే, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ మీద చంద్రబాబు నాయుడు గారు తరపు న్యాయవాదులు వాదిస్తా ఉన్నారు. డేట్ ఆఫ్ అక్కరెన్స్ అంటే సంఘటన జరిగినటువంటి తేదీని పరిగణలోకి తీసుకోవాలి అనే దాని మీద చెప్తా ఉన్నారు. అంటే మన గతంలో హైకోర్టు వారు 22/9/2023 ఇచ్చినటువంటి తీర్పును ఒకసారి తీర్పులో ఉన్నటువంటి ఫైండింగ్స్ అంటే విషయాన్ని మనం పరిష్కరించినట్లయితే తీర్పులో ఎక్కడా కూడా డేట్ ఆఫ్ బేస్ చేసుకుంది, బేస్ చేసుకొని డేట్ న్యాయం జరిగిందనే బేస్ చేసుకున్నారు. మరి అక్కడ ఏం చెప్పారంటే ఈ యొక్క న్యాయం 5/6/2018 జరిగింది. చట్టానికి సంబంధించి 17A అనేది 26/7/2018 జరిగింది. దీనికి మునుపు ఒక నెల ముందు అక్కరెంట్ జరిగింది, దానికి సంబంధించి వేసాము అని చెప్పాడు. అయితే మనకి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? 9/12/2021 జరిగింది. దీనికి సంబంధించి యాజ్ పర్ ప్రాసిక్యూషన్ స్టోరీ ప్రకారం మన రిమాండ్ రిపోర్ట్ లో కానీ 7/9/2021 ఈడీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు రిపోర్ట్ చేశారు. ఎందుకని యాక్ట్ వచ్చినాకనే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఏది 7/9/2021 అంటే మనకి చట్టం వచ్చినాక ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి చేశారనమాట స్టాటస్ ప్రొసీజర్. అదేం చెప్పారంటే స్టాటింగ్ ప్రొసీజర్ లో ఒక విషయం చెప్పారు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి కేసులు కట్టేటప్పుడు మీరందరూ కూడా సబ్సిక్వెంట్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ వచ్చినవి కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి. అంటే దీంట్లో భాగంగానే ఈ రోజు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన కేసులను కూడా ఆయనకి విధి నిర్వహణ భాగంగా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్ని నిర్వచించే భాగంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాయి కాబట్టి ఈ యొక్క కేసును కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందే గవర్నర్ గారి దగ్గర నుంచి తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా ఈ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టించదు అవినీతి నిరోధక చట్టం కింద అని దాన్ని షెల్టర్ జోన్ గా తీసుకొని మనకు సాల్వే గారు సిద్ధార్థ లోదర్ గారు వాదన చేశారు. వారు ఏమన్నారంటే ఈ ముందే దీనికి సంబంధించి ఒక రెఫరెన్స్ ఉంది, రెఫరెన్స్ ఏంటంటే 5/2018లోనే ఈ కేసు సంబంధించి వచ్చిందంటే రావచ్చు కానీ రెలవెన్సీ లేదు, ఎందుకంటే అది జిఎస్టీ సంబంధించింది, అది ఎక్కడో ముంబైలో జిఎస్టీ అధికారులకు సంబంధించింది. సాల్వే గారు కూడా మాట్లాడుతున్నారు, వ్యక్తి సైకిల్ పోయిందంటే అది అవినీతి, ఎవరో సైకిల్ దొంగిలించారంటే ఇక్కడ ఎక్కడో సైకిల్ పోయింది, ఇక్కడికి జిఎస్టీకి లింక్ పెట్టకూడదు అని చెప్పి అన్నారు బాధల్లో కూడా. అందుకని ఈ రోజు మొత్తం 17A మీద జరిగింది. చంద్రబాబు నాయుడు కేసులన్నీ కూడా 17A మీదనే కేంద్ర బిందువుగా ఎంత విచారణ. రైట్, ఈరోజు అంటే మళ్ళీ విచారణ పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా, లేదంటే ఈ రోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా? తుది తీర్పు అంటే వాదోపవాదాలు పక్షాలు ఎన్నాక జడ్జెస్ కూడా దీని మీద మళ్ళీ ఇది డివిజన్ బెంచ్ కాబట్టి ఇద్దరు జడ్జీలు కూడా అండర్స్టాండింగ్ రావాలి కాబట్టి
కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్ని వెంటనే ఇన్ని ఏకపక్ష ధర్మాసనం కాదు కదా, నిసభ్య ధర్మాసనం కాబట్టి వారిద్దరు కూడా ఇరుపక్షాల వాదనలు క్రోడీకరించుకొని దాన్ని చట్టబద్ధంగా ఏ విధంగా తీర్పు ఇవ్వాలి. ఇదిగాక భారతదేశం మొత్తం కూడా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కూడా ఇది ఒక దక్షిణ కౌన్సిల్ పనిచేస్తా ఉంది. న్యాయమూర్తులు కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడు 17A ప్రకారం చేయమంటే అవినీతిని ప్రోత్సహించినట్టే కదా అన్నారు. అంటే అవినీతిని ప్రోత్సహించిన చెప్పారు, ఎందుకంటే రాజకీయ ప్రతీకారమైన చర్యలు తీసుకోకుండా ఆ రాజకీయంగా ప్రతిపక్షాన్ని ప్రతీకారం కేసులు పెట్టకుండా నిర్మూలించడం కోసం ప్రతీకార శైలికి భాగంగా అమెండ్మెంట్ వచ్చింది. తప్పితే అవినీతి చేయమని, అవినీతి ఆరోపణ ఉన్నప్పుడు సంబంధిత కాంపిటెంట్ అథారిటీ దగ్గర ఆధారాలు ప్రైమరీ ఎవిడెన్స్ కావచ్చు, ప్రైమా పేసెన్ కావచ్చు, చూపించి చర్యలు తీసుకోవచ్చు. అందుకని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టకూడదు, అదేవిధంగా అమాయకుల్ని జైలు పెట్టకూడదు, నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించకూడదు అనే ఉద్దేశంతో ఇది మనం ఈ యొక్క సవరణ చేశారు, లా కమిషన్ రికమెండేషన్ చేశారు. అందులో భాగంగానే మనకు 2018 సవరణ వచ్చింది. సవరణ ఉద్దేశం 17A కూడా డైల్యూట్ అవుతుంది, ఎందుకంటే ముందస్తు పర్మిషన్ అయితే గౌరవ కింద హైకోర్టు కూడా దీని యొక్క పరిధిని కుదించింది. ఎందుకంటే సెక్షన్ లో ఎక్సెప్షన్ కల్పించింది, సెక్షన్ కు వాళ్ళు అడిగిన రిలీఫ్ అయింది 482 కింద, అసలు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది. యాక్ట్ లో ఏం చెప్పింది, సబ్సిక్వెంట్ అమెండ్మెంట్ వచ్చినాక ఖచ్చితంగా తీసుకోవాలండి. వాళ్ళు ఏం చెప్పారు, బిఫోర్ నేరం జరిగింది, నేరం జరిగింది అనేది ఎక్కడ చట్టంలో లేదు, లేని దాన్ని వాళ్ళు దీంట్లో కోడీకరించారు. మనకి ఏ చట్టమైనా సరే ఒక అప్డేట్ ఉంది, మీరు చూస్తే పంచాయతీరాజ్ యాక్ట్ చూసేటటువంటి 85 తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టి పోటీ చేయడం లేదు, 85 ముందు 30 పోటీ చేయవచ్చు. అక్కని ఈ కట్ ఆఫ్ డేట్ అంటే 1960 ఉన్నటువంటి నాయకుల మీద కూడా కేసు పెట్టవచ్చు, 80 ఉన్న నాయకుల మీద కూడా కేసు పెట్టవచ్చు. అందుకనే నిర్దేశించినటువంటి స్టిప్యులేటెడ్ పీరియడ్ అంటారు దాన్ని, ఒక మన కట్ ఆఫ్ డేట్ పెట్టారు కాబట్టి సబ్సిక్వెంట్ గా రిజిస్టర్ చేసినటువంటి కేసులు మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పారు. దాని ప్రకారం చంద్రబాబు కేసు మెయింటైనబిలిటీ కాదు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి. ఈ ప్రభావం మిగతా కేసుల మీద కూడా పడతాయి, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, ఇక్కడ రిలీఫ్ వస్తే రిలీఫ్ వస్తాయి, ఎక్సెప్ట్ అంగళ్ళ కేసు. అందుకని ఈ కేసు మీదనే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉద్దండులైనటువంటి లాయర్ ఫార్వర్డ్స్ లెజెండరీ అడ్వకేట్స్ సాల్వే గారు కావచ్చు, గారు కావచ్చు, దూద్రా గారు కావచ్చు, అందుకే న్యాయం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.